మోదీ త్రీ పాయింట్ ఓ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది తొమ్మిదిన ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు ఎన్డీఏ మరోసారి సమావేశం కాబోతుంది ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు దాన్ని ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది ఈ భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రస్తుత లోక్సభ రద్దుకు కేబినెట్ సిఫార్సు చేసింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలైంది ఢిల్లీలో మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు మోడీని ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శుక్రవారం బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతుంది ఆ తర్వాత ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు తొమ్మిదిన కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు మోడీ రెడీ అవుతున్నారు ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది తొమ్మిదవ తేదీన మోడీ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ వేడుకకు ఎన్డీయే కూటమి నేతలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ నేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు రెండు కీలక భాగస్వామ్య పక్షాల మద్దతే కీలకం పదహారు మంది ఎంపీలతో టీడీపీ పన్నెండు మంది ఎంపీలతో జేడీయూ మద్దతుతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పురంధేశ్వరి బాలశౌర్యులకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది